నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వారు నెల్లూరు నగరం స్టౌన్ హోస్పేటలోని జేవీరాజు హోమ్స్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నారాయణ ఆరోగ్యమస్తు, నారాయణ మాతృసేవ పథకాల ద్వారా విశేషంగా వైద్య సేవలు అందజేస్తున్నట్లు చెప్పారు. అత్యంత ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం నారాయణ హాస్పిటల్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మంజుప్రభ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్, ఏజీఎం శేఖర్ రెడ్డి, బి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాటెవర్ పాసిబుల్ ఇక్కడ చేయగలిగేటటువంటి కొన్ని టెస్టులు కూడా చేస్తున్నాము. అండ్ పేషెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. రేపు మా హాస్పిటల్కి ఒకవేళ ఏదన్నా మా మెడికల్ క్యాంప్లో ఫైండ్అవుట్ చేసినట్లయితే డిసీజెస్, మా దగ్గర ఉన్న వివిధ పథకాలు, నా ఇంకా అన్ని సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. మా మెడికల్ సూపరింటెండెంట్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం, శుభోదయం. ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్ అనే హాస్పిటల్ తరఫున మా ఫౌండర్ చైర్మన్ పొంగూరు నారాయణ గారు వారి ఆదేశాల మేరకు సో ఈ నాలుగు అపార్ట్మెంట్స్లో ఉండే అందరూ కూడా వీళ్ళు సర్వీస్ ఓరియంటెడ్, వీళ్ళంతా మనకి బాగా ప్రజాసేవ చేసేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయమని మా సార్ నారాయణ సార్ గారు ఆదేశాల మేరకు సో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ నాలుగు అపార్ట్మెంట్ వాసులందరికీ సో మనం ఇక్కడ బేసిక్గా బీపీ చెకప్, తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ తీసుకొని దాంతోపాటు మనం బ్లడ్ షుగర్ టెస్టింగ్ చేస్తున్నాము, మందులు కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాము. అన్ని స్పెషాలిటీస్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, గైనకాలజీ, తర్వాత మెడికల్ స్పెషల్ డెంటల్ తర్వాత అందరూ వైద్య నిపుణులు అందరూ ఇక్కడ వచ్చి వీళ్ళని పరీక్షించి దానికి సంబంధించిన వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎడ్యుకేట్ చేయడం అయితేనేమి సో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వీళ్ళు ఫర్దర్గా ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా వాళ్ళకి వేరియస్ పథకాల కింద మనం నారాయణలో వైద్య సేవలు అందిస్తాము. సో నారాయణ గారు మొదటి నుంచి కూడా సేవా తత్పరత ఉన్నవాళ్ళు. పాలిటిక్స్ రాక ముందు నుంచి కూడా సార్ గత 10 సంవత్సరాలుగా ప్రజాసేవ కోసం నారాయణ ఆరోగ్యమస్తు అనే పథకం అయితేనేమి, తర్వాత నారాయణ మాతృసేవ, ఈ మాతృసేవ కింద గర్భిణీ స్త్రీలందరికీ ఉచిత వైద్య సేవలతో పాటు డెలివరీ అయిన వాళ్ళకి 3000 రూపాయలు నగదుతో పాటు సో ఒక బేబీ హెల్త్ కిట్ అనేది ఒకటి ఉచితంగా ఇస్తారు. తర్వాత ఒక 15 డేస్ పాటు పుట్టిన పిల్లలకి ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు, ఎన్ఐసీలో కానీ, తర్వాత వైద్య సలహాలు ఫ్రీగా ఇస్తారు. తర్వాత నారాయణ శిశు సంరక్షణ పథకం కింద పుట్టిన పిల్లలకి వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు. తర్వాత ఆరోగ్యశ్రీ సంబంధించి అన్ని బ్రాడ్ స్పెషాలిటీస్తో పాటు సూపర్ స్పెషాలిటీస్ కూడా, అంటే 1560 బెడ్స్ ఉన్న అన్ని అత్యాధునిక వైద్య పరికరాలు, తర్వాత వైద్య నిపుణులతో వాళ్ళ సేవలు అందుబాటులో ఉండే ఏకైక హాస్పిటల్ నారాయణ హాస్పిటల్. సో మా దగ్గర నారాయణ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందట్లో సో చాలా హాస్పిటల్స్ మీరు వింటుంటారు, ఆరోగ్యశ్రీ కింద బయట చేసినా కూడా స్టెంట్లు కాస్ట్ ఎక్స్ట్రా తీసుకోవడం కానీ, తర్వాత ఇది ఎక్స్ట్రా మందులైనవి లేదంటే వీటికోసం మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కానీ, ఆ 1 రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా మేము వేసే స్టెంట్స్ కానీ తర్వాత ఏదైనా కానీ మేము వాడేది కానీ అది కూడా కాలేజ్ కాదు. సో మేము మా దగ్గర ఉండే హాస్పిటల్లో ఉండే స్పెషలిస్టులు అయితే ఏమి, తర్వాత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ అయితే ఏమి, యూ కెన్ కంపేర్ ఆర్ ఇట్ ఈస్ అబోవ్ ఆర్ ఆన్ పార్ విత్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో వీటన్నిటితో పాటు వాటి ఆ వైద్య సేవలు అన్ని ఇచ్చే వాళ్ళు కూడా 24 అవర్స్ డెడికేటెడ్గా ఉండి అన్ని వైద్య సేవలు అందిస్తుంటారు. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు ఉండే ఆధునిక జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు అయితేనేమి, అందరికీ ఊపకాయము, బీపీ, షుగరు సో ఇవన్నీ జబ్బుల్లో మనం కొని తెచ్చుకుంటున్నాము, ఇవన్నీ కూడా మీరు సలహాలు వైద్య సంప్రదింపులతో పాటు సో రెగ్యులర్గా మా దగ్గర మాస్టర్ హెల్త్ చెకప్స్ కానీ, అంటే 50% కన్సెషన్, అంటే ఆల్మోస్ట్ బయట ఎక్కడ కంపేర్ చేసినా కూడా 3000 రూపీస్లో అన్ని టెస్టులు చేస్తాము విత్ వైద్య నిపుణుల సలహాలతో పాటు అందిస్తాము, అవి కూడా మీరు అవకాశం అదే అవసరమైన వాళ్ళు సద్వినియోగం చేసుకోండి. తర్వాత వీటన్నిటిని కూడా ఈ మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఎనీ టైం
మంజు ద్వారా కానీ మాకైనా కానీ ఎప్పుడు కాంటాక్ట్ చేసినా కూడా మీకు కావాల్సిన వైద్య సేవలు ఎప్పుడు ఎల్లవెళ్ళినా మేము అందించడానికి రెడీగా ఉన్నామని మీరు సవినయంగా తెలియజేస్తున్నాం. మీకు అందరికీ ఈరోజు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషదాయకం. మీరందరినీ ఈ విధంగా కలుసుకొని మీకు ఈ సేవ అందించడం అనేది మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.